దేవునామాని కి మహిమ కలుగును గాక. మరి సమయంలో మనము మంచి పోరాటం ఎలా పోరాడాలి అనే అంశాన్ని మనం నేర్చుకుందాం. క్రైస్తవ జీవితం అనేది ఒక పోరాటం లాంటిది, ఒక రణరంగం లాంటిది, ఒక యుద్ధభూమి లాంటిది అన్నాడు ఒక భక్తుడు. కాబట్టి ఇక యుద్ధభూమిలో మనము పోరాడేది మరి ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులతో కాదు, కానీ దురాత్మల స్వభావాలతోనూ, వాయుమండల శక్తులతోనూ, అంధకార శక్తులతోనూ మనము పోరాడుచున్నాము అని అపొస్తలుడైనటువంటి పౌలు ఎఫెసులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో మనకు తెలియచేస్తాడు. కాబట్టి క్రైస్తవుని యొక్క పోరాటం అనేది దురాత్మ శక్తుల మీద పోరాటం అనేది ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా 40 దినాలు ఉపాస ప్రార్థన చేసిన తర్వాత సాతానుడు వచ్చి యేసు ప్రభువారి మీద పోరాడాడు. ఏమైనా ఆయన్ని ఓడించాలి అని చెప్పి శోధనను తీసుకొచ్చాడు. అలాగే అపవాది కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక రీతిగా ఎవరొకరి ద్వారా మనల్ని శోధించాలి అని, మనల్ని పడగొట్టాలి అని, మనల్ని అనగతొరక్కాలి అని, నిరుత్సాహపరచాలని వాడు ప్రతిరోజు కూడా వాడు మన మీద పోరాడుతూ ఉంటాడు. అయితే మనము పోరాడేది శరీరంతో కాదు, కానీ దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం. అపొస్తలుడైనటువంటి పౌలు రక్షించబడిన తర్వాత, వెలిగించబడిన తర్వాత, ఆత్మీయుడిగా తాను జీవించిన తర్వాత మరి పౌలు గారు మంచి పోరాటాన్ని నేను పోరాడాను అని చెప్తాడు. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. తన సేవా జీవితం ముగింపులో పౌలు గారు పలికినటువంటి గొప్ప మాట, అతి శ్రేష్టమైన మాట, ఫలమైన మాట అది. కనుక పౌలు గారు దురాత్మలతో పోరాడి గెలవటం మాత్రమే కాక అనేకమైన ఆత్మలను దుష్టుని యొక్క చెర నుంచి విడిపించి అనేకమైన సంఘాలను ఆయన స్థాపించాడు. 14 పత్రికలను ఆయన రాయగలిగాడు. ఇంచుమించు 60 నుంచి 70 మంది శిష్యులను ఆయన పరిచర్లో లేవనెత్తగలిగాడు. వేలాది మంది విశ్వాసులను రక్షణలోకి ఆయన నడిపించగలిగాడు. అయితే దీని వెనకాల ఏముందంటే ఫలమైనటువంటి పోరాటం ఉంది. ఆయన మరి పోరాటమే కాదు, కానీ తన ద్వారా రక్షించబడినటువంటి వారు, తనకు నమ్మకమైనటువంటి పరిచారకులకు కూడా ఆయన ఏమి నేర్పించాడంటే, ఏమండి, మంచి పోరాటాన్ని నేర్పించాడు. ప్రార్థన అనేటువంటి మంచి పోరాటాన్ని వారికి నేర్పించాడు. దుష్టశక్తులను ఎలా ఎదిరించాలో ఒక బలమైనటువంటి పోరాటాన్ని నేర్పించాడు. ఆయనకు నమ్మకమైనటువంటి పరిచారకుడిగా ఉన్నటువంటి ఎపఫ్రాకు కూడా ఇక మంచి పోరాటాన్ని దేవుడు నేర్పించాడు. చూడండి, కొలొస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. మీలో ఒకడును యేసుక్రీస్తు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెబుతున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించి సంపూర్ణాత్మ నిశ్చేత గలవారై నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. కొలొస్సీల కోసం ఏమండి, ఎపఫ్రా అనేటువంటి ఒక నమ్మకమైనటువంటి క్రీస్తు యొక్క పరిచారకుడు, పౌలు గారి ద్వారా రక్షణ పొందినటువంటి వ్యక్తి ఏమి చేస్తున్నాడయ్య అంటే పోరాడుతున్నాడు. దేనిలో ఈయన పోరాడుతున్నాడయ్యనంటే ప్రార్థనలో పోరాడుతున్నాడు. ప్రార్థనలో ఏమని పోరాడుతున్నాడంటే, కొలొస్సీలందరి యొక్క జీవితంలో, రక్షించబడిన వారికి అందరి జీవితాల్లో కూడా దైవ చిత్తం జరగాలని చెప్పి పోరాడుతున్నాడు. కాబట్టి మన పోరాటం ఏ విషయంలో ఉండాలంటే, మనం ప్రార్థన చేసినప్పుడు దైవ చిత్తం మన జీవితంలో నెరవేరాలి అనేటువంటి అంశం అనేది మన జీవితంలో ఉండాలి. కొలొస్సీలకు రాసినటువంటి ఈ పత్రికలో 1వ అధ్యాయంలో అపొస్తలుడైనటువంటి పౌలు కూడా అంటాడు, కొలొస్సీలకు ఉత్తరాన్ని రాస్తూ ఏమంటాడంటే, ఏమండి, వారి కోసం ఎలా ప్రార్థన చేస్తున్నాను అని ఆయన చెప్తాడు అంటే, చూడండి, కొలొస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకము గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై, ఆయన చిత్తమును మీరు ఎవరిని పూర్ణముగా గ్రహించిన వారై ఉండాలని చెప్పి పౌలు గారు కూడా కొలొస్సీల కోసం ఏం చేస్తున్నాడంటే పోరాడుతున్నాడు. ప్రతిరోజు కూడా క్రైస్తవుని యొక్క జీవితంలో, రక్షణ పొందినటువంటి వ్యక్తి యొక్క జీవితంలో ఎవరిని దుష్టుడు దైవ చిత్తము జరగకూడదని చెప్పి పోరాడుతూ ఉంటాడు వాడు. ఎవడు మనసు మీద, హృదయం మీద ఎవరిని వాడు తలంపులు తీసుకొస్తూ, నువ్వు దేవుని
దేవుని బిడ్డవు కాదు, నువ్వు దేవుని కొరకు నిలబడలేవు, నువ్వు దేవుని కొరకు నువ్వు ఎవరిని బలముగాను ఉండలేవని చెప్పి వాడు ఇప్పుడు కూడా మనల్ని బలహీనపరిచి ప్రార్థనలో మనల్ని పోరాడనీయకుండా వాడు ఇప్పుడు కూడా ఏం చేస్తుంటాడంటే అడ్డుపడుతూ ఉంటాడు. అందుకని దుష్టుని ఆలోచన చొప్పున నడవక, అంటే దుష్టుని యొక్క ఆలోచనలు మన హృదయంలోనూ మన యొక్క తలంపులోనూ రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే మనము ప్రార్థనలో మొక్కురించి కన్నీళ్లతో వాక్యాన్ని ధ్యానం చేస్తూ దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం పోరాడుతూ ఉంటామో ఎవరిని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన యొక్క ఆలోచన మన హృదయంలో పెట్టి ఆయన చిత్తము జరగడానికి మనను బలపరుస్తాడు. కాబట్టి ఇక్కడ అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను మీకోసం పోరాడుతున్నాను అంటున్నాడు, పోరాడుతున్నాను అంటున్నాడు. ఎట్లా పోరాడుతున్నాడు అంటే కన్నీళ్లతో పోరాడుతున్నాడు. వారు ప్రార్థన చేసేటప్పుడు దైవిక చిత్తము జరిగేటట్లుగా ఎవరిని దైవికమైన నడిపింపును వారు పొందుకునేటట్లుగా పౌలు గారు కన్నీళ్లతో పోరాడాడు. అలాగనే ఎఫెప్రా కూడా ఎట్లా పోరాడుతున్నాడంటే కన్నీళ్లతో పోరాడుతున్నాడు. కాబట్టి మన ప్రార్థన అనేటువంటి ఈ యుద్ధంలో మనం ఉన్నాం కనుక ఈ ప్రార్థన అనేటువంటి యుద్ధంలో మనం ఎట్లా మనం పోరాడాలంటే కన్నీళ్లతో మనం పోరాడాలి. ఎవరు పౌలు గారు ఎక్కడున్నా సరే కన్నీళ్లతో ఆయన పరిచర్య చేశాడు, కన్నీళ్లతో ఆయన మరి ప్రభు యొక్క పాదాలను ఆయన కడిగాడు. ఆయన ఎక్కడైనా సరే ఆయన కన్నీళ్లతో దేవుని యొక్క వాక్యాన్ని బోధించాడు. కాబట్టి అపొస్తలుడైనటువంటి పౌలు ఏమని గొప్ప ఉత్సవాన్ని ఆయన తీసుకురాగలిగాడు. ఆయన పోరాటం మాత్రమే కాదు కానీ తన ద్వారా రక్షణ పొందినటువంటి ఎఫెప్రా కూడా ఏమి నేర్పించాడంటే పోరాటాన్ని నేర్పించాడు. ఈరోజు చాలామంది రక్షించబడుతున్నారు కానీ పోరాటాన్ని నేర్చుకోలేకపోవటం కారణంగా వారికి జీవితంలో వాళ్ళు నీతిని కాపాడుకోలేకపోతున్నారు, ప్రభు యొక్క చిత్తాన్ని వారు గ్రహించలేకపోతున్నారు, దేవుని యొక్క ఉద్దేశాన్ని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు, దేవుని యొక్క ఆలోచనను వారు గ్రహించలేకపోతున్నారు. కాబట్టి మన జీవితంలో ప్రభు యొక్క చిత్తము అనేది జరగాలి అంటే మొదటగా మనం ప్రార్థనలో ఎలాగ ఉండాలంటే పెనుగులాడేవారిగా ఉండాలి. మన ప్రార్థనలో ఎలా ఉండాలంటే కన్నీరు కార్చేవారిగా ఉండాలి. మన ప్రార్థనలో ఎలా ఉండాలంటే పట్టుదల కలిగి ఉండాలి, రోషము కలిగి ఉండాలి, ప్రభు యొక్క చిత్తము ఈ రోజున పట్ల జరగాలి అనేటువంటి తపన కలిగి ఉండాలి. దాని కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థనలో మనం పోరాట పట్టుమని మనం నేర్చుకోవాలి. ప్రభు యొక్క సూచన వచ్చేంత వరకు, ప్రభు యొక్క గ్రహింపు వచ్చేంత వరకు, ప్రభు యొక్క నడిపింపు వచ్చేంత వరకు మనం దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే మొర్రపెట్టగలగాలి. ఎవరి దుష్టుడు మన నుండి ఓడిపోయేంత వరకు, దుష్టుడు మన నుండి దూరమయ్యేంత వరకు, దుష్టుని యొక్క తలంపులు మనం ఛేదించి పవిత్రంగా మనం జీవించేంత వరకు మన జీవితంలో మనం ఏమి చేయాలని దేవుడు కోరుకుంటున్నాడంటే పోరాడాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఏమని అపొస్తలుడైనటువంటి పౌలు గారు ఎప్పుడు కూడా ఏమని మరి కన్నీళ్లతో మరి దేవుని స్తుతిస్తూ వారికి మరి కన్నీళ్లను జ్ఞాపకం చేసుకునేవాడు. అదే రీతిగా మరి తిమోతికి రాస్తూ కూడా పౌలు గారు అంటాడు, నీవు కూడా మంచి పోరాటాన్ని పోరాడాలి తిమోతి అని చెప్పి ఏమని తిమోతిని కూడా పౌలు గారు ఏం చేస్తాడంటే ప్రోత్సహిస్తూ ఉంటాడు. చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చూడండి, నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున ఈ మంచి పోరాటమును పోరాడవలని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుతున్నాను. మంచి పోరాటాన్ని పోరాడాలని పౌలు గారు కోరుకుంటున్నాడు. తన శిష్యులకు యుద్ధాన్ని నేర్పిస్తున్నాడు, ఆత్మ సంబంధమైన యుద్ధాన్ని నేర్పిస్తున్నాడు, శరీర సంబంధమైనటువంటి యుద్ధం కాదు, ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధాన్ని నేర్పిస్తున్నాడు. ఎవరి తిమోతిక కన్నీళ్లను పౌలు గారు అంట జ్ఞాపకం చేసుకుంటున్నాడట. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము ఏమని మరి ఏమని కన్నీళ్లను జ్ఞాపకం చేసుకుంటున్నానని చెప్తాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, నా ప్రార్థనలు ఏంది ఎడతేక నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ నీ కన్నీళ్లను తలంచుకుని, కన్నీళ్లను తలంచుకుని. తిమోతికి పౌలు గారు ఏమి నేర్పించాడంటే కన్నీళ్లతో ప్రార్థించటం నేర్పించాడు. తిమోతికి పౌలు గారు ఏమి నేర్పించాడంటే మోకాళ్ళుని ఉపవాసంతో ప్రభు యొక్క చిత్తము నెరవేరేంత వరకు పోరాటం నేర్పించాడు. అందుకని వాళ్ళు ఇక క్రీస్తు యొక్క పోలికలోనికి వాళ్ళు మార్చబడ్డారు. క్రీస్తు యొక్క గుణ లక్షణాలు వారిలో కనబడతా ఉన్నాయి. మన ప్రార్థనలు ఎంతగా మనం పోరాడాలి అని అంటే మనం సంపూర్ణం కావాలని, దైవచిత్తం మన పట్ల సంపూర్ణము కావాలని చెప్పి మనం ప్రార్థనలో మనం ఏం చేయాలంటే పోరాడాలా. కాబట్టి తిమోతి కూడా ఈ పోరాట పటిమ కలిగినటువంటి ప్రార్థన నేర్పిస్తూ అంటాడు, నువ్వు అనేకులకు మాదిరికరముగా ఉండు అంటాడు, అనేకులకు మాదిరికరముగా ఉండు అంటాడు. కాబట్టి మనం క్రీస్తు లాంటి మాదిరికరమైనటువంటి జీవితాలను మనం జీవించాలంటే మనం ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలంటే పోరాటం మనం నేర్చుకోవాలి. ఎవరు
దేవుని కొరిని సంఘస్థులతో కూడా అంటాడు, మీరు సంపూర్ణులు కావాలని మీకోసం నేను ప్రార్థిస్తున్నాను అంటాడు. చూడండి, రెండవ కొరిందులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 9వ వచనం, మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించదము, దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలని ప్రార్థించుచున్నాము. కాబట్టి ఈ ప్రార్థనలో ఏమంటే వారికి ఉద్దేశం ఏమిటంటే సంపూర్ణత అనగా క్రీస్తు యొక్క స్వారూప్యాన్ని మనం ధరించుకునుట, సంపూర్ణత అనగా క్రీస్తు యేసు కలిగిన మంచి మనసు మనము కూడా కలిగి ఉనుట, సంపూర్ణత అనగా పాపము లేనటువంటి సంపూర్ణ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి ఉనుట. కాబట్టి ఆ సంపూర్ణమైన దేవుని యొక్క చిత్తం మన పట్ల జరగాలి అని అంటే మన ప్రార్థనలో మనం ఏం చేయాలంటే పోరాడాలి. ఏమని కొరింథీయులతో కూడా పౌలు గారు చెప్తున్నాడు, నేను పోరాడుతున్నాను అంటున్నాడు, మీరు కూడా పోరాడాలి అంటున్నాడు. ఎలాంటి విషయను పౌలు గారు నేర్పించాయంటే తను కట్టిన సంఘాలకి దురాత్మల సమూహాలతో పోరాడే విషయను మొట్టమొదటగా పౌలు గారు సంఘానికి నేర్పించాడు. రెండవదిగా వారు ఏమని శరీరచలను భాగచలను చేయించి వారు శరీరంలో ప్రభు యొక్క చిత్తం నెరవేరేటట్లుగా పోరాడేటువంటి విషయం పౌలు గారు నేర్పించాడు. కాబట్టి అపొస్తలుడైనటువంటి పౌలు గారు ప్రభు సన్నిధిలో ఎంతగానో ఆయన ప్రార్థన చేశాడు. యాకోబు భక్తుడు అంటాడు, మనకు పోరాటాలు దేని నుండి కలుగుతున్నాయి, మన శరీరంలో ఉన్నటువంటి బాగేచ్చులు ఉండే కదా అంటాడు. ఏమని యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి ఏమండి మన శరీరం నుంచి కలిగేటువంటి ఈ బాగేచ్చులను మనం చేయించాలి అని అంటే, ఈ సుఖేచ్చులను పాపేచ్చులను మనం చేయించాలి అని అంటే, మన ఉపవాసం కన్నీళ్లతో ప్రభు సన్నిధిలో మనం పోరాడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు జయాన్ని అనుగ్రహిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తాడు, మనకు చే క్రైస్తవ జీవితాన్ని ఆయన మనకు దయచేస్తాడు. అలాంటి బలమైనటువంటి పోరాట యోధుడుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి బలమైనటువంటి పోరాట యోధుడుగా ఉండాలనేది ప్రభు యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి నీ జీవితంలో నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇగో నేను రక్షించబడ్డాను, మందిరానికి వెళ్తున్నాను అని నీ పని అయిపోయిందని చెప్పి నువ్వు అనుకోవద్దు. ఉపాసనను ప్రారంభించు, ప్రభు సన్నిధిలో కనిపెట్టు, ప్రభు సన్నిధిలో ప్రార్థించు. పరిశుద్ధాత్ముడు నిన్ను బలపరుస్తాడు, పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల కనికరాన్ని చూపిస్తాడు. కాబట్టి నీ జీవితంలో నువ్వు ఏమి నేర్చుకోవాలంటే పోరాటాన్ని నేర్చుకోవాలి. నీవు ఎప్పుడైతే నువ్వు పోరాటాన్ని నేర్చుకోగలుగుతావో నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావు. పోరాటాన్ని ఎప్పుడైతే నువ్వు నేర్చుకోగలుగుతావో ఏమండి మా యొక్క దుష్ట సమూహాన్ని చేయించగలుగుతావు. పోరాటాన్ని ఎప్పుడైతే నువ్వు నేర్చుకోగలుగుతావో దేవుని యొక్క చిత్తాన్ని నువ్వు తెలుసుకునగలుగుతావు. పోరాటాన్ని ఎప్పుడైతే నువ్వు తెలుసుకునగలుగుతావో ఏమని ప్రభుకు నువ్వు ఇష్టడుగా నువ్వు జీవించి ఏమైనా దేవుని యొక్క మార్గంలో నీవు మరి నడవగలుగుతావు. ఇక మనం బైబిల్ గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే ఏమని రోమ రాసినటువంటి పత్రికలో రోమీలను బలపరుస్తూ రోమీలను ప్రోత్సహిస్తూ అపొస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, మీ ప్రార్థనలో మీరు పోరాడవాలని మీకోసం నేను బ్రతిమలాడుకుంటున్నాను అంటాడు. చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 32వ వచనం, యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును నేను దేవుని చిత్తం వల్ల సంతోషంతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభు అయిన యేసు క్రీస్తును బట్టి ఆత్మ వలన ప్రేమను బట్టి మిమ్మను బ్రతిమాలుకుంటున్నాను. ఆత్మ వల్ల ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. మీరందరూ కూడా పోరాడాలని ఏమని ఏమండి దేని కొరకంట, నేను దేవుని చిత్తం వల్ల సంతోషంతో మీ దగ్గరికి రావాలి. దేవుని యొక్క చిత్తంలో మీ దగ్గరికి రావాలి, నేను సంతోషంతో మీ దగ్గరికి రావాలి. దేవుని యొక్క చిత్తం పట్ల సంపూర్ణమయ్యేటట్లుగా మీరు ప్రార్థనలో పోరాడాలి అంటున్నాడు. ఎన్నో ఆటంకాలు ఉంటాయి పౌలు గారికి. చెరసాల్లో ఉండేవాడు, కొన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి ఎన్నో ఆటంకాలు ఉన్నాయి పౌలు గారికి. ఆటంకాలన్నింటినీ కూడా అధిగమించడానికి పౌలు గారు సంఘాలను ప్రార్థన చేయడానికి ప్రోత్సహించేవాడు. వారి పట్ల దైవ చిత్తం జరగాలని పౌలు గారు ఎంతగానో కన్నీరు కార్చేవాడు. వారి పట్ల ప్రభు యొక్క చిత్తం జరగాలని పౌలు గారు ఎంతగానో రోదన చేసేవాడు. వారి పట్ల ప్రభు యొక్క చిత్తం జరగాలని పౌలు గారు ఎంతగానో వేదనతో మొరబెట్టేవాడు. అంత మాత్రమే కాదు, సంఘాన్ని పురికొల్పేవాడు. దేవునామానికి స్తోత్రం కలుగునుగాక. సంఘాన్ని ప్రార్థన చేయడానికి ప్రేరేపించేవాడు పౌలు గారు, ప్రోత్సహించేవాడు. తను రాసినటువంటి ఉత్తరాల ద్వారా ఆనాడు 2000 సంవత్సరాల క్రితం తీసుకొచ్చిన ఉద్యమాన్ని నేటికి కూడా పౌలు గారి యొక్క పత్రికలు తీసుకుని వస్తున్నాయంటే పౌలు గారు ఎంత మరి ప్రేరణతో ఈ మాటలను రాశాడో, ఎంత కన్నీళ్లతో ఈ మాటను రాశాడో. ఏమండి ఆయన యొక్క ప్రార్థన పోరాటంలో కన్నీళ్ళనే ఆయుధంగా ఆయన చేసుకున్నాడు. కన్నీళ్ళని ఆయుధంగా ఆయన చేసుకున్నాడు. ఆయన రాసినటువంటి
ప్రతీ మాట వెనక కూడా ఏముందంటే ఒక కన్నీరు బొట్టు ఉంది. చూడండి, రెండవ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, రెండవ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, మీకు దుఃఖము కలగవల్లని కాదు కానీ మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకుని వలనని నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడుచుచు మీకు రాసితిని. పౌలు గారు ఎట్లా రాశారంటే ఉత్తరాలు చాలా కన్నీళ్లతో రాశారంటే కన్నీళ్లతో పరిశుద్ధాత్మదేవుడు పుట్టించే కన్నీళ్లతో పౌలు గారు రాశారు. ప్రభు యొక్క చిత్తము చేయాలని రక్షణ పొందిన నాటి నుండి కూడా పరుగు ముగించేంత వరకు కూడా ప్రతి దినము కూడా ప్రభు చిత్తం జరగాలని పౌలు గారు ప్రార్థనలో ఎంతగానో పోరాడాడు. ఆయన ఎంతగానో ఆయన కన్నీరు కార్చాడు, ఆయన ఎంతగానో ఆయన మొరబెట్టాడు ఆయన. కాబట్టి మన జీవితంలో కూడా మనం కూడా కన్నీళ్లతో పోరాడాలని దేవుడు కోరుకుంటున్నాడు. కన్నీళ్లతో విజ్ఞాపన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. కన్నీళ్లతో మొరబెట్టాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నీ జీవితంలో పోరాడే విచ్చి ఉందా? యాకోబు రాత్రంతా పోరాడాడు, చేయి పొందుకున్నాడు. మరి అదే రీతిగా పౌలు గారు కూడా మంచి పోరాటాన్ని పోరాడాను అని చెప్తున్నాడు. తన దగ్గర ఉన్నటువంటి శిష్యులు ఎపఫ్రాను పోరాడమని చెప్తున్నాడు, తిమోతిని పోరాడమని చెప్తున్నాడు, రోమీలను పోరాడమని చెప్తున్నాడు, బ్రతిమాలనుకుంటున్నాను అంటున్నాడు. ప్రార్థనలో మనం పోరాటం మనం నేర్చుకోవాలి. ప్రార్థనలో మనము మొరపెట్టడం మనం నేర్చుకోవాలి. మనం ఎప్పుడైతే బలమైనటువంటి ప్రార్థనా పరులుగా ఉంటామో దేవుడు మన చుట్టూ ఉన్న ప్రజలను కదిలించి దేవుని మందిరానికి దేవుడు తీసుకొస్తాడు. కాబట్టి మనం ఇప్పుడు కూడా ప్రార్థనలో బలంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ ప్రార్థన చేసేటువంటి వారికి, ఆ ప్రార్థనలో పోరాడేవారికి అభిషేకం ఉండాలి. ఆ ప్రార్థనలో పోరాడేవారికి ఆత్మ నడిపింపు ఉండాలి. ఆ ప్రార్థనలో పోరాడేవారికి ఆత్మబలం ఉండాలి. దేవుడు ఇచ్చినటువంటి ఆయుధాలను మనం ధరించుకోవాలి. ఎప్పుడైతే దేవుడు ఇచ్చినటువంటి ఆయుధాలను మనం ధరించుకుంటామో, విశ్వాసం అనేటువంటి ఢాలు, వాక్యం అనేటువంటి ఖడ్గము, నీతి అనేటువంటి శిరస్రాను, ఏమండి మరి రక్షణ, సమాధానం అనేటువంటి చోడు, ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనము ధరించుకుంటామో మనం యుద్ధరంగంలో జయశీలులు అవుతాం. యుద్ధరంగంలో మనం ఓడిపోము. యుద్ధరంగంలో దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే నిలబెడతాడు. కాబట్టి ఈరోజు దేవుని చిత్తం జరగాలి అంటారు కానీ ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించలేము. దేవుని చిత్తం జరగాలి అంటారు కానీ ప్రభు సన్నిధిలో మోకరించి కన్నీరు కార్చలేము. దేవుని చిత్తం జరగాలంటారు కానీ ప్రభు ఆశించినట్లుగా వారు సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోరు. మన పట్ల ప్రభు యొక్క చిత్తం జరగాలంటే మన ప్రార్థనలో ఎంతగానో పోరాడాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రార్థనలో పోరాడాలి, ఉపవాసండి పోరాడాలి, ప్రభు కొరకు కనిపెట్టాలి. కనిపెట్టినప్పుడు మన పట్ల దైవ చిత్తం అనేది జరుగుతుంది, మన పట్ల దేవుని యొక్క ఉద్దేశం అనేది జరుగుతుంది. అనేకులు మార్పు చెందగలుగుతారు, అనేకులు మారుమనసు పొందగలుగుతారు. కాబట్టి మన ప్రాంతాల పట్ల, మన కుటుంబం పట్ల, మన బిడ్డల పట్ల దేవుని చిత్తం జరిగేటట్లుగా మనం ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలంటే మోకరించగలగాలి, మోకరించి ప్రార్థన చేయగలగాలి. కనుక యేసుక్రీస్తు ప్రభువారు కూడా గెస్సెమనే తోటలో నా ఇష్టం కాదయ్యా నీ చిత్తమే సిద్ధించునుగాక అని ఆయన ప్రార్థన చేశాడు. ప్రార్థనలో పోరాడాడు ఆయన, ఆయన శరీరాన్ని చేయించాడు. ప్రార్థనలో దుష్టశక్తులను ఆయన చేయించాడు. ఆయన చేయించాడు మానసికంగా శిలువ మరణం పొందడానికి కావలసిన శక్తిని ఆయన పొందుకున్నాడు ప్రార్థనలో. దేవునికి చిత్తం చేయడానికి మనకు కావలసిన సామర్థ్యాన్ని దేవుడే మనకు అనుగ్రహిస్తాడు, దేవుడే మనల్ని బలపరుస్తాడు. మన కన్నీళ్లతో ఆయన మీద ఆధారపడగలిగితే, కన్నీళ్లతో మనం ఆయనను ఆశ్రయించగలిగితే, కన్నీళ్లతో ఆయన సన్నిధిలో మనం మొరపెట్టగలిగితే, కన్నీళ్లతో మనం ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయగలిగితే కావలసినంత కృప దేవుడే మనకు అనుగ్రహిస్తాడు, కావలసినంత సహాయము దేవుడే మనకు దయచేస్తాడు. కాబట్టి ప్రతి ఆటంకము తొలగిపోయేటట్లుగా, ప్రతి శోధన తొలగిపోయేటట్లుగా, ప్రతి విధమైనటువంటి చీకటి తొలగిపోయేటట్లుగా మనం కూడా ఏం చేయాలంటే ప్రార్థనలో పోరాడాలి. ఈరోజు చాలామంది పోరాడలేకపోతున్నారు. ఎందుకని పోరాడలేకపోతున్నారంటే ఏమండి, మరి దేవుని ఎడల పరిపూర్ణమైనటువంటి విశ్వాసం లేక దేవుడు నన్ను బలపరుస్తాడు, దేవుడు నన్ను నడిపిస్తాడు అనేటువంటి పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వాళ్ళు పోరాడగలుగుతారు. అయ్యో నా యొక్క ఆరోగ్యం సహకరించదే, అయ్యో నేను అనారోగ్యంతో ఉన్నానే, అయ్యో నేను చాలా బలహీనంగా ఉన్నానే, ఎక్కువసేపు నేను ప్రార్థన చేయలేనే అనేటువంటి
ఏమండి అవిశ్వాసాన్ని బట్టి చాలామంది ప్రభు సన్నిధిలో పోరాడలేకపోతున్నారు. నువ్వు బలహీనుడవైనా అనారోగ్యంగా ఉన్నా నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుడు బలపరుస్తాడని చెప్పి కనీసం నువ్వు మోకరించి దేవా నన్ను బలపరచయ్యా, నన్ను ఒకసారి బలపరచయ్యా, నన్ను ఒకసారి బలపరచయ్యా అని యథార్థంగా నీవు మరి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలిగినట్లయితే ఆయన నిన్ను బలపరుస్తాడు. ఎవరు నిన్ను 21 దినాలు దానియేలు దేవుని సన్నిధిలో ఉపవాసం దుష్టశక్తులతో దురాత్మ శక్తులతో పోరాడుతున్నప్పుడు బలహీనుడైపోయాడు. అప్పుడు దేవుని దూత వచ్చి దానియేలును ఏం చేసిందంటే బలపరిచింది, బలపరిచింది. ఎవరిని యేసుక్రీస్తు ప్రభువారు చెమట రక్తంగా మారిపోయి గేసెమనే తోటలో ప్రార్థన చేస్తుంటే దేవుని దూత వచ్చి యేసు ప్రభువారిని బలపరిచింది. కాబట్టి ఆయన నిన్ను నన్ను కూడా ఆయన బలపరుస్తాడు. మనము దేవుని సన్నిధిలో యథార్థంగా అయ్యా నేను బలహీనున్నయ్యా, నన్ను బలపరచయ్యా, పోరాడలేకపోతున్నానయ్యా, పోరాటానికి శక్తి నాకు ఇవ్వయ్యా, అభిషేకం ఇవ్వయ్యా, నడిపింపు ఇవ్వయ్యా అని యథార్థంగా ఆయన మీద ఆధారపడగలిగితే ఆయన నీకు అభిషేకాన్ని ఇస్తాడు, నడిపింపునిస్తాడు, బలాన్ని ఇస్తాడు. ఆయన సత్యవంతుడు, నమ్మదగినటువంటి వాడు. ఆయన విడిచేవాడు కాదు, ఆయన మరిచేవాడు కాదు. ఆయన నిన్ను దూరం పెట్టేవాడు కాదు, ఆయన మనల్ని అత్తుకునేటువంటి దేవుడు, ప్రేమించేటువంటి దేవుడు, ఆదరించేటువంటి దేవుడు. కనుక రక్షణ పొందిన నీ జీవితంలో ప్రార్థనా పోరాటాన్ని నేర్చుకున్నావా? ఆత్మీయమైన పోరాటాన్ని నేర్చుకున్నావా? గంటలు గంటలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నావా? గంటలు గంటలు ప్రభు సన్నిధిలో మొరపెట్టగలుగుతున్నావా? మొరపెట్టగలిగినట్లయితే, ప్రార్థన చేసినట్లయితే ఆయన నీ కృపనిస్తాడు, ఆయన నిన్ను బలపరుస్తాడు. ఆయన కృపను బట్టి నువ్వు పోరాడగలుగుతావు. కావలసినంత కృప ఆయన నీకు ధారాళంగా దయచేసేటువంటి దేవుడు ఆయన. అయ్యో నేనెక్కడ పోరాటం చేయగలనని చెప్పి నువ్వు నిరుత్సాహపడిపోతున్నావు, కాదు, పరిశుద్ధాత్ముడు మనం బలపరుస్తాడు ఈ పోరాటంలో, పరిశుద్ధాత్ముడు మనం సహాయం చేస్తాడు ఈ పోరాటంలో. ప్రభు యొక్క చిత్తం నెరవేరేంత వరకు, ప్రభు యొక్క ఉద్దేశం నెరవేరేంత వరకు, ప్రభు యొక్క తలంపు నెరవేరేంత వరకు మోకరించి ప్రార్థనలో పోరాడే శక్తి నీకుందా? ఒకవేళ లేకపోయినట్లయితే దేవా నన్ను ఒకసారి బలపరచయ్యా, దేవా నాకు ఒకసారి సహాయం చేయ్యా, దేవా నన్ను కనికరించయ్యా, దేవా 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 నీ బిడ్డనయ్యా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకయ్యా అని యథార్థంగా నువ్వు మొరపెట్టగలిగినట్లయితే ఆయన నిన్ను బలపరుస్తాడు, ఆయన నిన్ను బలపరుస్తాడు. ఏబు సమస్తాన్ని కూడా కోల్పోయాడు, కానీ మళ్ళా దేవుడు ఆశీర్వదించేంత వరకు, ఆయన అనారోగ్యంలో ఉన్నా, తన నాన్నవారు ఎవరో తనకు సహకరించేవారు లేకపోయినా, తన చుట్టూ ఉన్న స్నేహితులు తను బాధించే మాటలు మాట్లాడుతున్నా, ఏబు మట్టుకు ప్రార్థనలో పోరాడుతూనే ఉన్నాడు, తెగించి పోరాడుతున్నాడు. నాలో ఊపిరి ఉన్నంత వరకు నా దేవునితో మాట్లాడగోరుతున్నాను అని చెప్పి ప్రార్థనలో ఏబు పోరాడుతున్నాడు, పోరాడుతున్నాడు. పోరాట పటిమ కలిగినటువంటి వ్యక్తి ఏబు. మన జీవితంలో ఏమైతే మనం కోల్పోయామో అవి తిరిగి మనం పొందుకునేంతవరకు కూడా మనం ప్రార్థనలో పోరాడాలి అని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు. మనం ప్రార్థనలో అవి పొందుకునేంతవరకు కూడా మనం దేవుని సన్నిధిలో కనిపెట్టాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నువ్వు ఆయనకి ఇష్టవు కనుక ఆయనను తప్పించినట్లు నీవు కూడా ఏం చేయాలంటే పోరాడాలి, పోరాడాలి. పోరాడేటువంటి పటిమను నువ్వు కలిగి ఉండాలి, పోరాడేటువంటి ఆ యొక్క ఆత్మ బలాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆ పోరాట పటిమను నువ్వు కలిగి ఉంటావో, నీ పోరాటం ద్వారా దుష్టశక్తులను జయించగలుగుతావు, నీ పోరాటం ద్వారా నీ శరీర కోరికలను జయించగలుగుతావు, నీ పోరాటం ద్వారా అనేకమైన ఆత్మలను చెరల నుంచి నువ్వు విడిపించగలుగుతావు, నీ పోరాటం ద్వారా ప్రభు యొక్క చిత్తం నీ జీవితంలో జరుగుతుంది, ప్రభు యొక్క చిత్తం నీ జీవితంలో జరుగుతుంది. కనుక నువ్వు కూడా చెప్పగలుగుతావు, మంచి పోరాటాన్ని నేను పోరాడాను అని నువ్వు కూడా ధైర్యంగా చెప్పగలుగుతావు, నువ్వు కూడా ధైర్యంగా చెప్పగలుగుతావు మంచి పోరాటాన్ని పోరాడానని. కాబట్టి నీ జీవితంలో పోరాటం అనేది ఉందా? ఒకసారి గ్రహించు. నీ జీవితంలో పోరాటం అనేది ఉందా? ఒకసారి ఆలోచించి సమయం దొరికినప్పుడల్లా మోకరించు, సమయం దొరికినప్పుడల్లా వాక్యాన్ని ధ్యానించు, సమయం దొరికినప్పుడల్లా ఆయన సన్నిధిలో కనిపెట్టు, సమయం దొరికినప్పుడల్లా ఆయన స్తుతించు. నీ జీవితంలో దేవుడు నీకు చేయనివ్వబోతున్నాడు, దేవుడు నీ జీవితంలో మేలు చేయబోతున్నాడు, దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు. కాబట్టి ఈ పోరాట పటిమ నువ్వు కూడా నేర్చుకో. అపవసరమైనటువంటి పౌలు ఎపఫ్రాకు ఆ పోరాటాన్ని నేర్పించాడు,
అపొస్తలుడైన పౌలు తిమోతికి ఆ పోరాటాన్ని నేర్పించాడు. అపొస్తలుడైన పౌలు ఏమండి రోమా సంఘానికి ఆ పోరాటాన్ని నేర్పించాడు. ఒకవేళ నువ్వు పోరాట పటిమ కలిగినటువంటి వాడివై ఆ పోరాటాన్ని ఎవరికి నేర్పించలేకపోతున్నామో నువ్వు కూడా నేర్పించడానికి ప్రయత్నించు. కన్నీళ్లతో ప్రభు సన్నిధిలో మోకరించి, ఉపవాసంతో ప్రభు సన్నిధిలో మోకరించి నువ్వు ప్రార్థించు. అద్భుతంగా ఆయన నీకు సహాయం చేస్తాడు. అద్భుతంగా ఆయన నీకు సహాయం చేస్తాడు. సిలువను జ్ఞాపకం చేసుకుంటూ యేసు వైపు చూస్తూ నువ్వు దేవుని సన్నిధిలో మోకరించగలిగినట్లయితే ఈ పోరాటంలో నీదే చేయు. ఏమండి ఈ లోకంలో ఉన్న పోరాటాలన్నీ కూడా ఒకరోజున అయిపోతాయి. కానీ యేసయ్య సన్నిధిలో మనం చేసిన పోరాటం మటుకు ఒక దినాన మనకు జయాన్ని ఇస్తుంది, అది మనకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. మనం మంచి పోరాటాన్ని పోరాడగలిగినటువంటి ఆ యొక్క అభిషేకము, ఆత్మ నడిపింపు, ఆత్మబలము, పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మరి సమయంలో ఎంతమంది బిడ్డలైతే నీ వాక్యాన్ని విన్నారో వారందరి హృదయాల్లో ఆత్మ సంబంధమైన పోరాటాన్ని పుట్టించండి అయ్యా. ఆత్మ సంబంధమైన అభిషేకాన్ని దయచేయండి అయ్యా. ఆత్మ సంబంధమైన నడిపింపును దయచేయండి అయ్యా. అయ్యా నా ప్రభా, నాయన బలమైనటువంటి పోరాట యోధులుగా మీరు మలచమని నా తండ్రి, వారి పట్ల నీ చిత్తమును జరిగించమని యేసు శక్తిగల నామంన మిక్కిలి వినియముతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమె ఆమె. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఫోన్ కాల్ ద్వారా తెలియపరచండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె. ఇష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ యేసుక్రీస్తు సుమనామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నా. ప్రతి ఆదివారం నాడు ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జరుగుతున్నటువంటి ఆరాధన దేవునామ మహిమ కొరకు జరుగుతూ ఉంది. ప్రత్యేకమైనటువంటి పాటలు, శక్తివంతమైన దేవుని యొక్క వాక్య సందేశము, రోగములో సమస్యల్లో ఉన్న వారి కొరకు వ్యక్తిగత ప్రార్థనలు చేయబడతాయి. మీరు ఏ సంఘానికి వెళ్ళినటువంటి వారైతే, యేసుక్రీస్తుని ఇంకనూ మీరు నమ్ముకున్నటువంటి వారైతే, మీ అందరికీ మా యొక్క ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అదే రీతిగా ప్రతి బుధవారం రాత్రి రోగుల కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు మరి చేస్తూ ఉన్నాం. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు జరిగేటువంటి ప్రార్థనలో మీరు ఎలాంటి అనారోగ్యంతో ఉన్నా ఆ ప్రార్థనా కూడికలో మీరు పాల్పొబ్బులు పొందినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా స్వస్థపరుస్తాడు. ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు జరిగేటువంటి ఉపవాస కూడికల్లో మీకోసం మేము ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయబోతున్నాం. దైవ శక్తుల చేత, చేతబడి శక్తుల చేత మీరు పీడించబడుతున్నట్లయితే ఆ ప్రార్థనా కూడికలో మీకోసం ప్రత్యేకంగా మేము ప్రార్థన చేయబోతున్నాం. కనుక క్రీస్తు ఆవాస ప్రార్థనా మందిరం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నా. మా యొక్క అడ్రస్ రెవరెండ్ కే హానుక్, కంకటావా పోస్ట్, గూడూరు మండలం, కృష్ణా జిల్లా, పిన్కోడ్ 521149. మీ ప్రార్థనా అవసరతల కొరకు మరి ఫోన్ చేయవలసిన నెంబర్ 9948045645.